हेलो फ्रेंड्स, वेलकम टू बैंकिंग इनफॉरमेशन चैनल। ई वीडियो मन मोबाइल लो फोन पे अने रिजिस्टर चुस्को चूदा। दाने कोसम मन प्ले स्टोर के लिए फोन पे अने टाइप चेंडे। इला फोन पे अने टाइप चेस्ते इकड़ चूडंडी फोन पे यूपीआई, फोन पे यूपीआई रीचार्जेस इन्वेस्टमेंट अंड इंसूरेंसेस अनिंदि कदा। ई याप नु इंस्टॉल मीद क्लिक चेसि इंस्टॉल चेसुकोंडि। ఇలా ఇన్స్టాలేషన్ అవుతుంది చూడండి, దానికి కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి। ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోయింది చూడండి, ఇక్కడ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి। ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయాలి। అలో చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్లో ఏదైతే సిమ్ములు ఉన్నాయో ఏ నంబర్స్ ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది। వీటిల్లో ఏదైనా మన అకౌంటుకు బ్యాంక్ అకౌంటుకు లింక్ అయిన నెంబర్ ఉంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి। మనం ఏ బ్యాంక్ అయితే ఫోన్ పే చేయాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క ఫోన్ నంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి। వీటిల్లో ఏది లేకుంటే ఇక్కడ నన్ ఆఫ్ ద అబౌవ్ టిక్ చేసి ఇక్కడ మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి। ఇలా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేస్తే ఇక్కడ చూడండి అలో అని పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయాలి। అలో చేస్తే ఎంటర్ ద 5-డిజిట్ ఓటీపీ సెండ్ టు, మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది, ఆ ఓటీపీ అదే రిసీవ్ చేసుకుంది చూడండి। చేసుకున్న తర్వాత అలో ఫోన్పే టు యాక్సెస్ ద డివైజెస్ లొకేషన్, ఓకే అలో చేయాలి। ఇలా పర్మిషన్స్ అన్నీ అలో చేయాలి। అలో చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ బ్యాంక్ అకౌంట్ అనింది కదా, మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి। యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సెలెక్ట్ ఏ బ్యాంక్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్, మనకి ఈ మొబైల్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏ బ్యాంకులో ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి। నాకైతే ఎస్బీఐలో అకౌంట్ ఉంది కాబట్టి ఎస్బీఐని క్లిక్ చేస్తున్నాను। ఇక్కడ చూడండి వెరిఫికేషన్స్ కూడా అడుగుతుంది ఇది, తర్వాత సెండ్ చేస్తే ఈ మొబైల్ నెంబర్తో లింక్ అయిన అకౌంట్ ఫైండ్ చేసిందనమాట। ఇలా మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది, ఈ మొబైల్కి లింక్ అయిన అకౌంట్ నెంబరు। ఇప్పుడు ప్రొసీడ్ టు యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది, చూడు యాడ్ అయిపోయింది। ఇప్పుడు ఇక్కడ సెట్ యూపీఐ పిన్ నెంబర్, మనకు ఒక పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి, పేమెంట్ కానీ రిసీవింగ్ కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానింగ్ పేమెంట్స్ కానీ ఇలా చేసేటప్పుడు, భీమ్ యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు పిన్ నెంబర్ ఒకటి అడుగుతుంది, ఆ పిన్ నెంబర్ ఇక్కడ సెట్ చేసుకోవాలి। ఇలా ఎంపిన్ సెట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ యువర్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది, అంటే మనకు ఈ అకౌంట్కు ఉండే ఏటీఎం కార్డు యొక్క లాస్ట్ 6 డిజిట్స్ మనం ఎంటర్ చేయాలి। ఇక్కడ ఈ లాస్ట్ 6 నెంబర్లు వేసి వ్యాలిడ్ అప్ టు వ్యాలిడిటీ ఉంటుంది కదా, అదే కార్డు పైన ఉంటుంది, ఆ కార్డు నెంబర్ కిందనే ఒక వ్యాలిడిటీ డేట్ ఉంటుంది, ఆ డేట్ వేసి ప్రొసీడ్ చేయాలి। ఇప్పుడు కార్డు మీద ఉండే లాస్ట్ 6 నెంబర్లు వ్యాలిడిటీ డేట్ వేసి ప్రొసీడ్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని వచ్చింది చూడండి, మనకు ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి। ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సెట్ యూపీఐ పిన్ అనింది కదా, అక్కడ మనం ఏదైతే నెంబర్ సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి। మనకు పిన్ నెంబరు ఇది పిన్ నెంబర్గా పనికొస్తుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకునే విధంగా కంటిన్యూ నెంబర్లు ఉండకుండా మన డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి పెట్టుకోకుండా కొంచెం సెక్యూరిటీ ఉండేటట్లు మనం గుర్తుపెట్టుకునే నెంబరు 6 నెంబర్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ। ఇలా 6 నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేస్తే ఇప్పుడు చూడండి కన్ఫర్మ్ యూపీఐ పిన్ నెంబర్ అని అడుగుతుంది, ఇప్పుడు మనం అక్కడ ఏదైతే నెంబర్ వేసామో సేమ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి। సేమ్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే చేస్తే ప్రాసెస్ అవుతుంది చూడండి। ఇప్పుడు చూడండి అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఏదైతే మనం ఈ మొబైల్ నెంబర్కు లింక్ అయిన అకౌంట్ నెంబరు ఇప్పుడు ఫోన్పేకి యాడ్ అయింది, ఓకే రీసెట్ పిన్ నెంబర్, మనకు పిన్ నెంబరు
వేరేది సెట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ రీసెట్ పిన్ నెంబర్ చేసుకోవచ్చు, లేదంటే డన్ చేసేయండి. ఇలా మనం ఈజీగా మన బ్యాంక్ అకౌంట్కు ఫోన్పే లింక్ చేసుకోవచ్చు. ఇలా ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా ఇక్కడ చూడండి, ఫోన్పే బై ఇన్సూరెన్స్, షాపింగ్ ఆన్లైన్, బై 24 క్యారెట్ గోల్డ్, ఇలా వ్యూ ఆఫర్స్, మొబైల్ రీఛార్జ్, ఇలా అన్ని రకాల సేవలను దీని నుంచి మనం పొందవచ్చు. మనము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు మనము అకౌంట్ లింక్ చేసాం కదా, ఇప్పుడు సపోజ్ మనం ఒక 1 రూపీ ట్రాన్స్ఫర్ చేసి చూద్దాము. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనము ఎవరికైతే పంపాలనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి వాళ్ళ పేరుతో సహా వస్తుంది. ఓకే చేస్తే ఈ మొబైల్ నెంబరు కాంటాక్ట్ లిస్ట్లో లేదని చెప్తుంది. అయితే ఓకే అని చెప్పండి కంటిన్యూ అని. ఇక్కడ టెస్టింగ్ కోసం 1 రూపీ వేసి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ యూపీఐ పిన్ నెంబర్, ఇప్పుడే మనం సెట్ చేసుకున్నాం కదా, ఆ పిన్ నెంబర్ వేసి ఓకే చేస్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా పిన్ నెంబర్ వేసి ఓకే చేసేస్తే చూడండి పేమెంట్ 1 రూపీ అనేది మీరు రేటింగ్ ఇమ్మని అడుగుతుంది. రేట్ తర్వాత చూద్దాం. పేమెంట్ 1 రూపీ ఎవరికైతే మనం పంపించామో అది సక్సెస్ఫుల్గా అయిందని చెప్తుంది. ఇప్పుడు మనం వ్యూ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఓకే డన్. ఇలా మీరు ఈజీగా మీ మొబైల్లో ఫోన్పే రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ రిసీవింగ్ చేసుకోవడం కానీ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.